చేసేటప్పుడు ఆకులో తేడా వచ్చిన, పువ్వులో తేడా వచ్చిన, దీపం పెట్టడంలో తేడా వచ్చిన, మధ్యలో దీపం కొండెక్కిపోయినా కంగారు పడకుండా దయచేసి ఇవాళ ఈ నమ్మకాలు బాగా ఎక్కువైపోయాయి. అందరిలోనూ ఈ నమ్మకాలు బాగా పెరిగిపోయాయి. ఇవాళ సాయంత్రం నాకు ఒకళ్ళు ఒకళ్ళు ఫోన్ చేసి సాయంత్రం 4:30కి నాకు నిన్న రాత్రి పాము కళ్ళలోకి వచ్చిందండి, ఏమన్నా చెయ్యాలా అని అడిగింది ఆవిడ. నేను వెంటనే ఏమన్నానంటే నువ్వేం చేయక్కర్లేదమ్మా, పామే ఏమన్నా చేసుకుంటుంది ఊరుకో అని చెప్పాను. నేను అలాగే చెబుతాను మండితే నాకు అనేక విషయాలు కళ్ళలోకి వస్తాయండి. కళల గురించి ఎప్పుడు కంగారు పడకూడదు. కళలు, శకునాలు, బల్లిపాటు ఇవన్నీ అసలు ఆలోచించకూడదండి. గుడ్డి నమ్మకాలు బాగా పెరిగిపోయాయి జాతులు. దురదృష్టవశాత్తు సామాజిక మాధ్యమాలు పెరిగాక వాటికి ప్రచారం కూడా బాగా పెరిగింది. ఇంకా పెంచేస్తున్నారు విపరీతంగా. శకునాలను పట్టించుకోకూడదు ఎప్పుడూ కూడా. నువ్వు ఏ శకునం వచ్చినా జరిగే పనికి దానికి సంబంధం లేదు. ఎందుకో తెలుసా? పల్లెటూళ్ళు కాదండి, ఇప్పుడు తెనాలి, కొల్లూరు అని పట్టణాలు అవుతున్నాయి. నువ్వు బయట నిలబడితే 100 మంది ఇటు వెళ్ళారు, 100 మంది అటు వచ్చారు. ఎవరమ్మా నీకు శకునం అర్థం లేనమాట. ఎవరొచ్చారు నీకు శకునం? దాని గురించి మన మనస్సులు ఎంతవరకు వెళ్ళిపోయావంటే ఎవరైనా భర్త పోయినా కూడా పొరపాటున ఆ వీధిలో వచ్చింది, వచ్చింది పొద్దున్నే, ఏమమ్మా ఆవిడ ఏమైనా నేరం చేసిందా? నాకు అర్థం కాదు, మొగుడు ఏమైనా చంపేసిందా? మనందరికీ సెంటిమెంట్ బాగా పట్టేసింది. భర్తనే ఆవిడ చంపేయలేదు కదా, భర్త పోయినందుకు బాధపడుతుంది ఆవిడ. ఆవిడ ఎదురొస్తే తప్పే ఉండండి. మా అమ్మ బతుకున్నంతకాలం 30 ఏళ్ళు నా తల్లి వితంతు అయినా సరే ఆవిడే ఎప్పుడూ నాకు ఎదురొచ్చేది. సకల జయాలు ఆవిడ వల్లే నాకు వచ్చాయి. నేను అలాగే గౌరవించాను. నేను హైదరాబాద్లో ఇల్లు కొంటే ఎవరి చేత కొబ్బరికాయ పొట్టించినా మా అమ్మను వచ్చి కొట్టమన్న. అప్పటికి ఆవిడకి 90 ఏళ్ళు వయస్సు, వృతంతువు, వితంతువై 30 ఏళ్ళు అయింది. ఒరే నేను కొట్టడం ఏంటరా, ఎవరన్నా ఆక్షేపం నాకు అనవసరం అమ్మా, నువ్వే కొట్టాన. ఏం అనుమానం లేదండి. వితంతువు, స్వతంతువు అనే పిచ్చి నమ్మకాలు పక్కనెట్టాలండి. అమ్మవారు అందరికీ దేవత, అందరికీ దేవత. భర్త పోయారని, పిల్లలు లేరని, డబ్బులు లేవని, చదువు లేదని, అందంగా లేరని ఏ స్త్రీని అవమానించినా మీరు అమ్మవారిని అవమానించినట్టేనమ్మా. ముఖ్యంగా మహిళలే గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని, మహిళలే గుర్తుపెట్టుకోవాలి. అందంగా లేరని, ఆరోగ్యం లేదని, లేదా పిల్లలు లేరని, ఎంతమంది ఏముంటే ఏంటి పిల్లలు లేనప్పుడు ఈ సాగతీత అనవసరం అమ్మా. పిల్లలు ఉన్నవాళ్ళు ఏమో అంత గొప్ప సుఖంగా ఏం లేరు ఇక్కడ. పిల్లలు లేని వాళ్ళు అదృష్టవంతులు. నన్ను అడిగితే సుఖంగా జలసా చేయొచ్చు, భార్య భర్త శుభ్రంగా మొత్తం ఆస్ట్రేలియా నుంచి అండమాన వరకు తిరిగేయచ్చు, దేవాలయాలు కట్టించవచ్చు, దాన ధర్మాలు చేయొచ్చు సుఖంగాను. వాళ్ళ సద్గతికి వాళ్ళే పునాదులు వేసుకోవచ్చు. ఇద్దరు ఉంటున్నారు ఇవాళ పిల్లలు గొట్టంగాళ్ళు, మొత్తం 2 కోట్లు మింగెత్తున్నారు ఇక్కడ. వీళ్ళ చదువులు, వీళ్ళ ఆరోగ్యాలు, వీళ్ళ డ్రెస్సులు ఇంత చేస్తే అది 16 ఏళ్ళకే ఓ ఫోన్ అట్టుకుంటుంది. మధ్య డాబా మీదకి వెళ్ళి మాట్లాడుతుంది, మనం కూడా వెళ్ళామంటే కోపడుతుంది. ఎందుకు పిల్లలు పనిలేక 10 ఏళ్ళు వచ్చే వరకు కొడుకు తండ్రికి భయపడతాడు, వాడికి 20 ఏళ్ళు వచ్చాక తండ్రే కొడుకు భయపడుతున్నాడు. ప్రపంచంలో విచిత్రం ఇది. 10 ఏళ్ళ కొడుకు తండ్రికి భయపడతాడండి. మా నాన్న ఒప్పుకోరు, మా నాన్న ఒప్పుకోరు, మా నాన్న కొడతారు. వాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి, మా అబ్బాయి అబ్బో దెబ్బలాడతాడండి మా అబ్బాయి. ఎంత విచిత్రం అండి. వా ఇంతవరకు వాడు మనకు భయపడ్డా, వాడికి 20 ఏళ్ళు రాగానే వాడికి మనం భయపడతాం. అంటే జ్ఞానం లేకపోవడం కారణం, జ్ఞానం లేకపోవడం కారణం. జ్ఞానం ఉన్న తల్లిని, జ్ఞానం ఉన్న తండ్రిని ఏ కొడుకు, ఏ కూతురు, ఏ బంధువులు బెదిరించలేరండి. ఖచ్చితంగా ఉంటే ధర్మ మార్గంలో ఉండి, లేకపోతే ఏంటి బయటికి పో అని చెబుతాం స్పష్టంగా. వాళ్ళు ఎలా బెదిరిస్తారు మనల్ని, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలా బెదిరిస్తారు? సాధారణంగా నన్ను అడిగింది పోతాడు, నేను ఇంటో వెళ్ళిపోతాడు, పొమ్మనండి ఎక్కడ పోతాడో, ఎన్నిసార్లు పోతాడో, ఓసారి పోతాడు, 2 సార్లు పోలేడు. ఇంకా మనకి బెంగ వచ్చేస్తుంది, వాడు వెళ్ళిపోతాట 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 అని చెప్పేసి 15 ఏళ్ళ వాడికి బండిస్తున్నారమ్మా. వీడి కారణంగా, తప్పు డ్రైవింగ్ కారణంగా ఓ కుటుంబం మొత్తం వెళ్ళిపోయింది రోడ్డు మీద. వీడినే వదిలేసి ఉంటే ఎంత బాగుండేది? ఎలా ఇస్తారండి బండి 15 ఏళ్ళ వాడికి? మనమే చేస్తున్నాం ఈ పనులన్నీ. 10 ఏళ్ళు రాకుండా స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం, 7 ఏళ్ళు 3 ఏళ్ళు రాకుండా ఫోన్ ఇస్తున్నారండి. నేను రైల్లో చూస్తున్నా ఆశ్చర్యపోతున్నా. తల్లి పక్కన పిల్లలు ఉంటుంది, నెలలు 7 ఏళ్ళు కూడా దాటలేదు, ఫోన్ ఇచ్చేస్తున్నారండి. ఫోన్ పైకి కిందికి జరిపేసి అమ్మాయి గొడవ అక్కడ. ఇంకా 7 ఏళ్ళు దాటలేదు. 7 ఏళ్ళు దాటిన పిల్లకి చేతిలో ఫోన్ ఇవ్వడం అంటేనమ్మా ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసేసినట్టే. తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలు ఇవ్వాలి, కబుర్లు చెప్పాలి, పాటలు పాడాలి, రైల్లోంచి ఏదైనా చూపించాలి, లేకపోతే పడుకోబెట్టి జో కొట్టాలి. కానీ ఫోన్ ఎలా ఇస్తారండి? పక్క ప్రయాణికులంతా ఏమవుతారండి? మా పిల్ల వినదండి అంటే అప్పుడే 7 ఏళ్ళకే వినడం మానేసింది. చచ్చిపోతుంది ఈ తల్లి 20 ఏళ్ళు దీంతో. ఎక్కడ పెంపకంలో లోపం? ఎందుకు లోపం తెలుసా? ఏమైపోతారో, ఏమైపోతారు, ఎంత పెంచినా ఏదో ఒకటి అవుతారు. మొండిగా ఉండాలి, బండగా ఉండాలి, మొహమాటం లేదు. ధర్మం ధర్మం, సత్యం ధర్మం తప్ప ఏ మమకారానికి ఆస్కారం లేదు. అప్పుడే జీవితంలో స్థిరంగా ఉండగలుగుతాం ఖచ్చితంగా.
అదే శంకరాచార్య స్వామి చెబుతున్నారు, అనేక దోషాలు జరిగిపోతూనే ఉన్నాయమ్మా, నేనేమీ చేయాలి. అందుకే పూజలో దోషాల గురించి భయపడకండి, ఎప్పుడు ప్రవర్తనలో దోషాలు లేకుండా చూసుకోండి. దయచేసి ఆకెట్టామా, పువ్వు పెట్టామా, అభిషేకం సరిగ్గా చేసామా, లేదా పాలు పోసామా, పెరుగు పోసామా, ఎవరికి కావాలండి శివుడికి ఇవన్నీ. మన ప్రవర్తనలో దోషం లేకుండా చూసుకోవాలి మనం, అది కావాలి. అందుకే ఏం చెబుతారంటే, నా ఆరాధితాసి విధినా వివిధోపచారై, ఏదో అర్ఘ్యం అంటారు, పాద్యం అంటారు, ఆహ్వానం అంటారు, ధ్యానం అంటారు, మంత్రపుష్పం అంటారు, నమస్కారం అంటారు, నీరాజనం అంటారు, అవన్నీ నేను చెయ్యలేదమ్మా, శాస్త్ర ప్రకారం ఆరాధించలేదు, నేను తూచన ప్రకారం చేశా. కానీ రూక్షం పరుషే కృతం నకృతం వచోభిహి, రకరకాల తిట్లతో మాటలతో ఎంతోమందిని అవమానించానమ్మా, ఇబ్బంది పెట్టానమ్మా, కఠినంగా మాట్లాడానమ్మా, అక్కడెక్కడ నిగ్రహం లేదమ్మా, నీ పూజలో సరైన నియమాలు పాటించలేదు, కానీ మాట్లాడడం మాత్రం లేదా బాధ పెట్టడం మాత్రం అనేక పనులు చేసి అనేక మాటలు మాట్లాడి ఎంతోమందిని బాధ పెట్టానమ్మా, అయినా నువ్వు నన్ను కాపాడుతున్నావు అంటే ఇంత జరిగిన అశ్యామే త్వమైవ కృపమయ్యనాథే దత్సే కృపాం అంబ తవైవ సముచితం తవైవ, ఇన్ని పాపాలు చేసినా సరే నన్ను కాపాడుతున్నావు అంటే నిన్ను మించినటువంటి జగన్మాత ఎవరైనా ఉంటారా? అంతటి భక్తితో ఆరాధన చెయ్యాలి మనం అమ్మవారిని. ఎప్పుడు అశ్రద్ధ పనికిరాదు ఆరాధన విషయంలో, చేయవలసింది ఏదో చేస్తాం కానీ శాస్త్ర ప్రకారం చేయలేదు, అనుకున్న ఆకులన్నీ పెట్టలేదు. ముఖ్యంగా నవరాత్రుల్లో పెద్ద సెంటిమెంట్లు ఉంటాయి, ఎందుకంటే 9 రోజులు 9 అలంకారాలు, 9 దేవతలు, 9 రకాల వస్త్రాలు, 9 రకాల పిండి వంటలు, అంతే కదా. ఏదో ఓ రోజు పులగన్ నైవేద్యం, ఓ రోజు పులిహోర నైవేద్యం, ఓ రోజు ఏదో పాయసం నైవేద్యం, రకరకాలుగా ఉంటాయి. ఏమనుకుంటాం మనం, 7 రోజులు బాగానే చేశాం, ఆ 8వ రోజు చేయలేకపోయాం, అమ్మవారు ఏం చేస్తుందో. ఈ శంక వదిలేయాలమ్మా. నువ్వు పెట్టే పాయసం, కందిపప్పు, పెసరపప్పు ఆవిడకి అక్కర్లా, ఆవిడకేమో రేషన్ బియ్యం కోసం కూర్చునే రేషన్ కార్డు కాదు అది ఆవిడ. మనకి ఇవే శంకలు, ఎంతసేపు అది పెట్టలేదు ఇది పెట్టాం, ఇది పెట్టలేదు అది పెట్టాం, ఏమీ పెట్టక్కల. పెట్టవలసిన మనస్సు ఆవిడ పాదాల మీద పడితే మొత్తం భక్తితో మనం చేసినట్టే లెక్క. అమ్మవారి దగ్గర కూర్చున్నారు అంటే ఆ విగ్రహాన్నే పరిశీలించండి, పైనుంచి కిందకి పరిశీలించండి. ఇంకో మాట చెబుతున్నారు శంకరాచార్య, సాధారణంగా మనం ఎప్పుడు ప్రార్థిస్తామండి దేవుణ్ణి? మామూలుగా ఏదో రోజు చేసేస్తామండి. సుఖంగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పూజలు ఎలా ఉంటాయో చూడండి. సుఖంగా ఉన్నవాళ్ళు రోజు సంధ్యావందనాలు పూజలు ఎలా చేస్తారంటే టెక్నికల్గా చేస్తారు, యాంత్రికంగా. కానీ ఒక దెబ్బ తగిలిందనుకోండి, ఏదైనా ఇంట్లో ఎవరికో అనారోగ్యమో, లేకపోతే ఏదో పెళ్ళి చెడిపోవడమో, పిల్లకి అల్లుడికి ఏదో విడాకులు గొడవలు రావడమో, కొడుక్కో కోళ్ళకో అనారోగ్యం రావడమో, లేకపోతే ఏదో ఆస్తి నష్టమైపోవడమో, అప్పులు పాలవడమో జరిగింది అనుకోండి, ఇంకా మొత్తం ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది మనకి. అయ్యి బాబోయ్ వెంటనే ఇంకా మా బోటిగాళ్ళు పట్టుకుంటారు, ఇంకా అప్పులు పాలు అయిపోయానండి, ఏం చేస్తే వస్తుందండి, మేము కూడా ఏవో రకరకాల ఉపాయాలు చెప్పేస్తాం. ఇంకా ఈ మధ్య ఇంకా బాగా యజ్ఞాలు కూడా చేయించేస్తున్నారు, పురోహితులు నన్ను మన్నింతులు కాక, ఆ యజ్ఞం ఈ యజ్ఞం. దంపతులు సరిగ్గా లేరు అంటే అశూన్య శయన వ్రతం, అదొకటి విన్నాను ఇక్కడ టీవీలో, నమస్కారం చేశాను కొత్తది కనిపెట్టేవయ్యాని. దంపతులకి గొడవలు అవుతున్నాడు, అందుకని అశూన్య శయన వ్రతం అంటే వాడు మళ్ళీ తిరిగి కలిసి ఆనందంగా ఉండేలాగా వ్రతం చేయించేస్తాట. ఆలోచించండి, దయచేసి పెద్దలు కూడా వ్రతం చేస్తే కలిసిపోతారా? నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా మెడలో కండువ వేసుకుని మాట్లాడుతున్నానండి, వ్రతం చేస్తే కలిసిపోతారా? కొడుకుని కోడల్ని కూర్చోబెట్టి మాట్లాడద్దా? అసలు తేడాలు ఎక్కడొస్తున్నాయో తెలుసుకోవద్దా? అందుకని ఓ వ్రతం, ఎవడో వస్తాడు ఓ స్వామీజీయో గురువు గారు ఎవరో వస్తారు, 1000 మంది దంపతుల చేత మేము చేయిస్తాం వ్రతం, ఒక్కళ్ళు 10,000 కట్టమని అంటారు. ఆ తర్వాత స్వామీజీయే పెళ్లి చేసుకుంటాడు, దంపతులు అవుతారు, వారు అన్యోన్యంగా ఉంటారు, ఎందుకంటే 10 కోట్లు వచ్చేవారికి. మొత్తం 1000 × 10,000 లెక్కేసుకోండి, వీళ్ళేం కలవరు. పైగా వ్రతం చేసాక కూడా, 10,000 ఇచ్చాక కూడా, వ్రతం చేసాక కూడా మా వాళ్ళు మామూలుగానే ఉన్నారు అంటే పూర్వజన్మ దోషం అమ్మా. మరి 10,000 పుచ్చుకోకుండా చెప్పచ్చు కదా ఈ విషయాన్ని చెప్పడం? పెద్ద నాటకం. ఏమన్నా అంటే పూర్వజన్మ మనకి ఏది తెలియదు కాబట్టి, ఎందుకు వచ్చిందండి ఈ మాయలో పడ్డం అసలు? దానికి శంకరాచార్య చక్కని ఉపాయాన్ని ఈ స్తోత్రంలో చెబుతున్నారు, ఏమిటో తెలుసా? ఆపత్ సుమగ్నస్మరణం త్వదీయం, అమ్మా ఆపద వచ్చినప్పుడు మాత్రమే నిన్ను ప్రార్థిస్తాం, మాకు అంతకంటే చేత కాదు, ఏం చేసినా మంచిదే అన్నాడు. దానికి లాజిక్ నేను చెప్పాను కదా, ఈయన మించిన లాయర్ లేడు, పెద్ద లాయర్ ఈయన, బాగా వాదిస్తాడు మన తరఫున, దేవుడి తరఫున కాదు మన తరఫున వాదిస్తాడు.
తప్పు తప్పు అన్నాము నువ్వు అన్నాను వీలేదు, మేము ఆపద వచ్చినప్పుడే గుళ్ళోకి వస్తాం, అప్పుడే దండం పెడతాం, సుఖంగా ఉంటే రావు, అయినా నువ్వు కాపాడవలసిందే అంటే అమ్మవారు ఏమంటుంది, అదేమిట్రా ఆపదలు తీరా గుళ్ళోకి రావడం మానేస్తావా, నేను ఒక్కతనే కూర్చోవాలా గుళ్ళో, సంపదలు ఉన్నప్పుడు కూడా రావచ్చు కదా అంటే ఆయన ఉపాయం చెబుతున్నారు. ఆయన లేదమ్మా నేను చెప్పేది నిజమే, ఆపత్ సుమగ్నక స్మరణం తదీయం కరోమి దుర్గే కరుణార్ణవేశివే, ఆపత్ సుమగ్నక స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేశివే, క్షుదాతృషార్థాక జననీం స్మరంతి, క్షుదాతృషార్థాక జననీం స్మరంతి, తచ్చట్ తచ్చ తచ్చాఠ్యమేవ మయి భాగధేయాగ తచ్చాఠ్యమేవ మయి భావనీయం, నేను ఇలాగే చేస్తానమ్మా, ఆపత్సుమగ్నక స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేశివే, కరుణకు సముద్రం లాంటి దానివి, సముద్రం అంత దయ దగ్గర పెట్టుకుని ఏం చేసుకుంటావు, ఎవరికైనా ఇవ్వాలా వద్దా, నీళ్లు ఎక్కువగా ఉంటే సముద్రం అంత నీళ్లు ఉంటే మనమే మునిగిపోతాం, ఎవరికైనా ఇవ్వాలి కదా, అమ్మవారి దయ కరుణా సముద్రం, సముద్రం అంత దయ ఉంది, అంత దయ నీ దగ్గర పెట్టుకుని నువ్వు నీ మొగుడు దయతో ఏమైనా ఆడుకుంటూ కూర్చుంటారా, మాకు ఇవ్వచ్చగా దయ ఏదో, మమ్మల్ని దయ చూడొచ్చగా, ఇదండి అమ్మవారిని కరిగించే ప్రార్థన. ఇది సంస్కృతంలోనే మీరు చేయక్కర్లేదమ్మా, మీ మాటల్లో మీరు చెప్పుకోవచ్చు, మీ మనస్సులో మీరు భావన చేయొచ్చు, సంస్కృతం రావాల్సిన అవసరం ఏం లేదు, ఏదో బ్రాహ్మణులు వారు పండితులు వారి పాటలు ఏవో వారు పడతారు, అందరూ ఆ సంస్కృతంలోనే చదవాలని అనుకోకుండా, చదవకూడదు కూడా, అనవసరం అది, భగవంతుడికి కావలసింది మనస్సు, భాష కాదు, ఆ భాష ఏమిటంటే ఇదే, ఆ మనస్సు, ఆ భావన ఏమిటిది, ఆపత్సు మగ్న స్మరణం త్వదీయం కరోమి, ఆపదలో ఉన్నప్పుడే నిన్ను స్మరిస్తానమ్మా నన్ను ఆక్షేపిస్తే ఎలాగా, అయినప్పటికీ తచ్చాఠ్యమేవ మయి భావనీయం నా, అదేదో షటత్వం మొండితనం అనుకోద్దమ్మా. ఉదాహరణ ఏమిటంటే క్షుధా తృషార్థ జననీం స్మరంతి, ఎంత చక్కగా చెబుతున్నారు చూడండి, ఓ పిల్ల చిన్న పిల్ల ఉంది, ఆడపిల్ల ఇంట్లో రెండేళ్ళు ఉన్నాయి, అమ్మాయికి ఇంకా బళ్ళోకి వెళ్ళా, ఆడుకుంటోంది, తల్లి ఏం చేస్తుంది మరి లోపల పని చేసుకోవాలి కదా, ఈ పిల్లకి నాలుగు బొమ్మలు ఇస్తుంది అంతేనా, బొమ్మలు ఇచ్చి ఆడుకో టాయిస్ టాయిస్, ఆ పిల్ల కాస్త 16 ఏళ్ళు వస్తే టాయిస్ ఉదరైస్ బాయిస్ బాయిస్ అంటుంది, 6 ఏళ్ళు అప్పుడు టాయిస్, 16 ఏళ్ళు రాగానే బాయిస్, ఏం చేస్తాం కర్మ, అందుకని బొమ్మలన్నీ బారేసి ఆడుకో ఆడుకో. ఈ మధ్య ఇంకోటి కూడా కనిపెట్టారు హైదరాబాద్లో టాయ్ రూమ్ అని, ఇంట్లో రూమ్ అండి టాయ్ రూమ్, అట టాయిలెట్ రూమ్ కాదు టాయ్ రూమ్, అంటే బొమ్మలన్నీ బారేసి అందులో బారేస్తారు, ఏదో ధాన్యం బత్తాలన్నీ ఉన్న చోట వెనకలు ఉన్నట్టు ఈ పిల్లలు ఆడుకుంటారు, తల్లిదండ్రులు వేరే, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవి, వీళ్ళ గదిలో బారేసి తడిపేసేసి టాయ్ రూమ్ అంటే వాడు ఆ బొమ్మల మధ్యలో ఎడుతూ ఉంటాడు, ఇంకా అంటే వీళ్ళ జోలికి రాకుండా, ఇక పిల్లలు ఎలా పెరుగుతారండి, అలా చేస్తున్నారండి హైదరాబాద్లో జరుగుతున్న టాయ్ రూమ్, మనోడు కట్టారు ఇప్పుడు ఇక్కడ బెడ్రూమ్ కాదు టాయ్ రూమ్, దాని నిండా బొమ్మలే ఉంటాయి, పైగా ఎలుగుబంటి బొమ్మలు ఉంటాయి, వీడు ఎలుగుబంటే అవుతాడు రేపొత్తున్న, టెడ్డీ వేరే అని ఎలుగుబంటి బొమ్మ, వీడు ఎలుగుబంటే అవుతాడు ఖచ్చితంగా, అందులో కూడా కాస్త అందమైన బొమ్మలు ఎక్కడ ఉండవు, రావుడు బొమ్మ సీత బొమ్మ ఉండదండి, ఎలుగుబంటి బొమ్మలు అన్నీ ఉంటాయి, వాడు అలాగే అవుతాడు. దీంతోనే ఉదాహరణ చెబుతున్నారు ఆయన, ఆ కాలంలో కూడా ఉండే బొమ్మలు ఉన్నాయి కదా, చిన్నపిల్ల ఉంది 2 ఏళ్ల పిల్ల ఆడుకుంటూ ఉంటుంది, ఏవో బొమ్మలు ఉంటాయి, బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది, పిల్లలు ఎంతసేపు ఆడుకుంటారో గమనించండి, తల్లి లోపల వంట పనిలో ఉంది, తండ్రి ఏదో సెలవైనా ఇంట్లో ఉండొచ్చు, ఆయన పనిలో అయినా లేదా బయటికి వెళ్ళాడు, ఏదో జరిగింది, ఈ పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ ఎంతవరకు ఆడుకుంటుందండి మీరు గమనించండి, పొద్దున్న 9 ఇంటికి ఆ పిల్లకి బొమ్మలు ఇస్తే 10 ఇంటి వరకు ఆడుకుంటుంది పర్వాలేదు, అద్దీసి ఇది పెట్టి నానా గొడవ చేసి ఏదో మొత్తం నడిపించి కీ నొక్కి రిమోట్ కంట్రోల్ చేసి ఏదో నడిపిస్తుంది, కాసేపటికి ఆ పిల్లకి ఆకలి వేసింది అనుకో, దాహం క్షుధ ఆకలి కానీ తృషార్థ దాహం కానీ వేసింది అనుకో, వెంటనే ఏం చేస్తుంది, ఈ బొమ్మలన్నీ అవతల బారేసి అమ్మా అని మొదలెడుతుంది, ఇంకా ఆడుకుంటున్నంతసేపు పిల్లకి అమ్మ గుర్తు రాలా, ఆకలి అయ్యగానే అమ్మ గుర్తొచ్చింది, సరిగ్గా శంకరాచార్య ఎంత గొప్ప న్యాయవాది అంటే ఆ పిల్లలతో నేను అంతేనమ్మా, ఆడుకుంటున్నంతసేపు పిల్లకి తల్లి గుర్తు రాలేదు కదా, ఆకలి వేస్తే గుర్తొచ్చింది కదా, సుఖాల్లో ఉన్నంతసేపు నాకు నువ్వు గుర్తు రాలేదమ్మా, కష్టం రాగానే గుర్తొచ్చావు నన్ను ఏం చేయమంటావు అంటాడు ఆయన. ఇది ఆచార్యస్వామి వాదన, లాయర్ అంటే ఆయన, అందుకే నేను లాయర్ల భాష వాడ, అంతకు మించిన న్యాయవాది ఉండడు, న్యాయాన్ని వాదించడం అంటే దాన్ని న్యాయమని ఒప్పించాలి కదా ఎదుటివాడిని, దానికి తగిన తర్క పరిజ్ఞానం ఉండాలి, అంటే న్యాయవాదులకు తర్కశాస్త్రం నేర్పుతారు ఖచ్చితంగా, తర్కం తెలిస్తే కానీ వాళ్ళు వాదించడం తర్క కర్కశులు అంటారు వాడిని, అంటే లాజిక్ అంటారు, దాన్ని హేతు పద్ధతి పెట్టుకుంటారు, ఇలా జరిగిందంటే అలా జరిగిందంటే చూడండి ఏది జరిగే అవకాశం ఉందా అంటారు, వాడిని జరిగే అవకాశం ఉందా అంటారు,
ఆ తర్కం ప్రకారం జడ్జి గారు కాదు ఎవరైనా ఒప్పుకోవలసింది. ఇప్పుడు శంకరాచార్య గొప్ప న్యాయవాది, ఆయన ఏమంటారు, చిన్నపిల్లల్ని చూడండి ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, ఆకలి అయ్యగానే ఏం చేస్తారు, ఈ బొమ్మలన్నీ తన్నేసి అమ్మా అంటాడు. వెంటనే తల్లి వచ్చి నాన్న అన్న ఏ డొప్పని లోబడి మర్చిపోయాను రా, దానా అన్న పాలివ్వడము, అన్నం తినేవాడైతే అన్నం పెట్టడం ఏదో ఒకటి చేస్తుంది. సరిగ్గా మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాలు మన సంసారాలన్నీ బొమ్మలాట్లే. అనుమానమే ఇలా భార్యో బొమ్మ, భర్తో బొమ్మ, పిల్లలు అంతకంటే బొమ్మలు, ఈ వస్తువులు వాహనాలు అన్నీ బొమ్మలాగా ఈ సంసారాలను కూడా కొట్టుకుంటూ ఉంటాం. ఎప్పుడో విసుగొస్తుందండి. ఇలాంటి ప్రవచనాలు వినడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే, ఇవాళ మీ మనస్సులోకి ఎక్కినా ఎక్కకపోయినా, మీరు ఆచరించినా ఆచరించకపోయినా, ఈ ప్రవచన ప్రభావం ఈ జీవితం కాదమ్మా, జన్మ జన్మలు వెంటాడు తీరుతుంది. అనుమానమేం లేదు, వెంటాడుతుంది ఖచ్చితంగా. మనసులో ఒక్కసారి పడింది అంటే మనకి ఇష్టం లేకపోయినా సరే, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, నేను మాటలు అలా అంటారేంటి అన్నీ వదిలేసుకుంటావా అని అనొచ్చు. కానీ ఇంటికి వెళ్ళాకైనా రేపైనా ఎల్లుండేనా ఆయన చెప్పింది నిజమే కదా, తప్పేం చెప్పారైనా కాస్త కఠినంగా చెప్పు ఉండొచ్చు కానీ నిజమే కదా అని మనస్సుకు అనిపించినప్పుడు మీరు ఆచరించరా, ఎక్కడికి పోతుందండి. కానీ అందుకే వినాలి, దేవాలయానికి రావాలి, వ్రతాలు చేయాలి, పూజలు చేయాలి, నోములు చేయాలి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. మా బోటి వారు, చాగంటి వారు, నేను, సామవేదం వారు, మరొకరు ఎవరైనా చెబుతుంటే వినాలి. ఇవాళ అదృష్టం బాగుందండి. పూర్వం మల్లాది వారు చెప్పేవారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు చెప్పేవారు. మైకులు కూడా లేని రోజులు అమ్మా, మైకులు కూడా లేవు, ఈ రికార్డింగ్ సౌకర్యాలు లేవు, ఎక్కడ క్యాసెట్లు లేవు, సీడీలు లేవు, పుస్తకాలు చాలా కష్టం, మైకులు కూడా లేవండి. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు హైదరాబాద్లో 92 దాటి బతుకున్నాడు మహానుభావుడు, మన అదృష్టం కొద్ది. ఆ మధ్య ఇప్పుడు 2 కథ నా పుట్టినరోజునాడు వారి ఆశీర్వచనం తీసుకుందామని నేను వెళ్ళాను. అప్పుడు ఆయన పురాణాలకు ఎలా వెళ్ళేవారో చెప్పేవారు. పల్లెటూరు, శుద్ధ పల్లెటూరు, అక్కడ ఆయనకు అన్నం దొరకదు. ఈయన బియ్యం పట్టుకుని, పప్పు పట్టుకుని, 4 బీరకాయలు పట్టుకుని, ఒక బకెట్లో పెట్టుకుని, దాంట్లో స్టవ్ కూడా పెట్టుకుని, మళ్ళీ కిరసనాయలు కారిపోతుందేమో అని బకెట్ మీద మూత పెట్టి ఇవన్నీ మోసుకుని వెళ్ళేవాట బ్రాహ్మణ పల్లెటూరు. ఇంత చేస్తే గుళ్ళో పురాణం, ఓ మైకోటి పెట్టేవారు కొంత, ఒకప్పుడు అది కూడా ఉండేది కాదు. ఇక వచ్చే జనం అంటారా, ఇంతమంది జనం ఎక్కడండి, ఒక 20 ఉంటే ఎక్కువ. ఆ రోజుల్లో వాళ్ళు పురాణాలు చెప్పే రోజుల్లో 2 సభ, 4 మహాసభ, 10 ఉంటే అంతర్జాతీయ కాన్ఫరెన్స్. ఇవాళ మరి మా అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో, ఎక్కడైనా ఇలా ఊ అని అమ్మ ప్రార్థన చేయగానే మొత్తం చీమల బారులో వచ్చేస్తున్నారు జనం అంతా, అంతవరకు లేని వాళ్ళు అందరం. ఇంతమంది వింటున్నందుకు ఆనందంగా ఉంది. కానీ నేను కోరుకునేది ఏమిటంటే, సామాజిక చైతన్యం, నైతికమైన విలువల్ని మనం పాటించాలి. ఈ కంఠశోషతో మేము అరుస్తున్నది, ఊరూరు తిరుగుతున్నది, నిద్రాహారాలు త్యాగం చేసేనా తిరుగుతున్నది. ఎందుకంటే సమాజంలో నీతి పెరగాలి, ధర్మం పెరగాలి, సత్యనిష్ట పెరగాలి, మన జీవితాలు బాగుంటాయి.